ఈ రోజుకి పవర్ కు సంబంధించి పవర్ మొత్తం 8 సబ్స్టేషన్స్ అఫెక్ట్ అయినాయి. ఆ 8 సబ్స్టేషన్స్ కూడా టోటల్ గా మళ్ళీ రీస్టోర్ చేశాం. దాదాపు 240 గ్రామాల్లో పవర్ అఫెక్ట్ అయితే ఇప్పుడు 223 గ్రామాలకి యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు మొత్తం పవర్ రీస్టోర్ చేశాం. అన్నిటి కూడా నిన్న నైటే ఈ 223 గ్రామాల్లో కూడా ఇచ్చేసాం. ఇంకొక 17 గ్రామాల్లో ఇట్ విల్ బి గివెన్ బై 1 PM ఇవాళ ఒక 1 గంటకి ఆ మిగతా 17 గ్రామాల్లో దుమ్ముగూడెం మండలంలో కూడా పవర్ ఇచ్చేస్తున్నాం. 100% పవర్ రీస్టోర్ అయింది. నిన్న రాత్రికే 223 గ్రామాల్లో పవర్ రీస్టోర్ చేసాం అవుట్ ఆఫ్ 240. కాబట్టి పవర్ ప్రాబ్లం ఏమీ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దాంతోపాటుగా గుడి దగ్గర ఏదైతే ఈ గోదావరి 70 అడుగుల నుంచి ఉన్నప్పుడు దాని కింద స్లూయిస్ ద్వారా లీకేజీలు అయితే ఉంటాయి. ఆ కరకట్టం నుంచి ఆ స్లూయిస్ యాక్చువల్గా అయితే గోదావరి గుడి దగ్గర ఉన్న వాటర్ ఏదైనా నిలబడితే గోదావరిలోకి వెళ్ళటం కోసం ఏర్పాటు చేసిన స్లూయిస్లు అవి ఆ హైట్ కన్నా గోదావరి పైకి వచ్చినప్పుడు అందులో నుంచి స్లూయిస్ నుంచి వెనక్కి కొడుతూ ఉంటుంది. దానికోసం పంపులు ఏర్పాటు చేసాం. ఆ పంపులు కూడా మరి ఇప్పుడు దాదాపు 1200 హార్స్ పవర్ పంపులు 5 మోటార్లు పంపులు ఏర్పాటు చేసాం. వాటి అన్నింటినీ కూడా మేము డ్రైఅవుట్ చేస్తూ ఉన్నాం. కంప్లీట్గా మరి టెంపుల్ దగ్గర టోటల్గా మరి వాటర్ డీవాటరింగ్ ఈ మధ్యాహ్నానికి కంప్లీట్గా పూర్తయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా శానిటేషన్కి సంబంధించి బ్యాడ్లీ ఎఫెక్టెడ్ విలేజెస్ 96 విలేజెస్ ఉన్నాయి. ఆ 96 విలేజెస్లో కూడా ఇప్పుడు 4100 మంది శానిటేషన్ వర్కర్స్ని ఇతర మరి ప్రాంతాల నుంచి మరి ఇతర డిస్ట్రిక్ట్స్ కానీ మా ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి కానీ తెప్పించడం జరిగింది. అలాగే 219 మంది పంచాయతీ సెక్రటరీస్ కూడా అక్కడ డిప్యూటీ చేశాం. 21 మంది ఎంపీఓస్, 5 DPOలు అక్కడ పనిచేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం అన్ని గ్రామాల్లో కూడా ఈ రకమైన వరద వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వరద రిసీడ్ అయిన తర్వాత చాలా బురద అయితే చెత్త అదంతా ఉంటుంది. కాబట్టి మ్యాసివ్గా పనిచేయాల్సి వస్తుంది. ఆల్రెడీ భద్రాచలంలో ఉన్న లోలయింగ్ ఏరియాస్లో ఉన్న సుభాష్ నగర్ కానివ్వండి, లేకపోతే ఏఎంసీ కాలనీ కానివ్వండి, వాటిని అన్నీ కూడా క్లీన్ చేసి వాటిని ఆల్రెడీ బ్లీచింగ్ చేసేసి అక్కడికి ఆల్రెడీ ప్రజలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు కూడా అక్కడ. సో పునరావాస కేంద్రాల్లో భద్రాచలం నుంచి కాలనీస్లో కూడా చాలామంది ఆల్రెడీ వెళ్ళిపోయారు. అయినా ఇంకా పునరావాస కేంద్రాలు మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం ఎవరైనా ఉంటే అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడానికి. విలేజెస్లో వాతావరణం ఎట్లా ఉంటుందంటే ఆ విలేజెస్లో వాళ్ళు రిసీడ్ అయ్యేటప్పుడు వాటర్ రిసీడ్ అయ్యేటప్పుడు ఆ విలేజెస్లో ఉన్న ఇళ్లలో పట్టిన బురదని వాళ్ళు అదే గోదావరి నీళ్లతో కడుక్కొని ఆ తర్వాత ఇళ్లలోకి వెళ్తారు. అప్పటిదాకా పునరావాస కేంద్రాలు కంటిన్యూ అవుతాయి. దాంతోపాటుగా వాటర్ సప్లైకి సంబంధించి ఇంటేక్ వెల్స్ 3 ఇంటేక్ వెల్స్లో మరి 2 ఆల్రెడీ రిజిస్టర్డ్ చేశాం. ఆల్రెడీ అంటే మిషన్ భగీరథకి సంబంధించి 2 ఇంటేక్ వెల్స్ నుంచి ఆల్రెడీ సప్లై ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకొక ఇంటేక్ వెల్ను కూడా ఈ రోజు సాయంత్రానికల్లా దాని దగ్గర కూడా అంటే అన్ని దగ్గరలో మోటార్లు మునిగిపోయినాయి. అంటే మీరు యూ కెన్ ఇమాజిన్ లైక్ ఎవ్రీథింగ్ వాజ్ సబ్మెర్జ్డ్, బట్ స్టిల్ ఇంత సబ్మెర్జెన్స్లో కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా దాదాపు 25,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం అండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ది లార్జెస్ట్ ఇవాక్యుయేషన్ అండ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రాము తెలంగాణ రాష్ట్రంలో 2014 తర్వాత. సార్, అంతకుముందు వచ్చిన వరదల్లో సమైక రాష్ట్రంలో ఏం జరిగిందనేది మేము మాట్లాడడం కానీ ఈ ఒక్క ప్రాణం కూడా పోకుండా నిరంతరం మరి ప్రతి క్షణం ప్రతి గంట ముఖ్యమంత్రి గారు దాన్ని సమీక్ష చేసుకుంటూ మమ్మల్ని ఉత్తేజపరచుకుంటూ ధైర్యాన్ని ఇస్తూ మరి సాక్షాత్తు మరి ఆయన ఎట్లా ఫోర్కాస్ట్ చేశారో తెలియదు ఇంత ఫ్లడ్ వస్తుందని 11 తారీఖున నన్ను తీసుకెళ్లి ఒక మినిస్టర్ని అక్కడ యాంకర్ చేసి భద్రాచలంలోనే ఉండేటట్టు చేసి నేను సాక్షాత్ భద్రాచలంలో ఉన్న బ్రిడ్జ్ క్లోజ్ అవుతుందని చెప్పానంటే నేను వెళ్ళి గుడి పక్కన ఉన్న గెస్ట్ హౌస్లో ఉండి అక్కడ నుంచి మానిటర్ చేసుకోవడం జరిగింది. మా పినపాక శాసనసభ్యులు రేఖకాంతారావు గారు వారు గోదావరికి అటు సైడ్ ఉన్న నియోజకవర్గం వారిది మొత్తం అటువైపు బ్యాంక్ వారు అటువైపు యాంకర్ అయి ఉన్నారు, మేము ఇటువైపు యాంకర్ అయి ఉన్నాం. మేము మా ప్రజాప్రతినిధులు అందరం కూడా క్షణక్షణం ప్రజల్ని కాపాడుకోవడం కోసం పునరావాస కేంద్రాలకి తరలించడం ద్వారా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రైమరీ అంబిషన్ ఏదైతే ఉన్నదో అది ఒక్క ప్రాణం కూడా పోకూడదు అనేది దాన్ని మేము అచీవ్ అయ్యాం. దాదాపు 25,000 పైచీలకు ప్రజల్ని పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది. మిగతా గ్రామాలన్నింటినీ కూడా చాలా మట్టుకి ప్రజల్ని మరి సురక్షిత కేంద్రాలకి తరలించినాం. సో ఇప్పుడున్న కార్యక్రమంలో డెఫినెట్గా మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి ఈ రైస్ తర్వాత దాల్కి సంబంధించిన 25 కిలోల రైస్, 5 కిలోల దాల్ని మరి అంటే పప్పుని పప్పు దినుసుల్ని ఇవ్వటానికి 8,000 మంది కుటుంబాలు దాదాపు అంటే 25,000 అంటే 8,000 కుటుంబాలు దాదాపు ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళందరికి కూడా మరి ఈ రేషన్ని 2 నెలలకు సరిపడ కూడా కంప్లీట్గా ఇస్తూ ఉన్నాం. ఆల్రెడీ నిన్న స్టార్ట్ చేసేసినాం, ఇవాళ ఈవినింగ్
టైంకి అందరికి కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోతా ఉంది. భద్రాచలం టౌన్లో మొత్తం అందరికి ఇచ్చేసాం. మిగతా విలేజెస్లో కూడా ఇవాళ సాయంత్రానికి దాదాపు కంప్లీట్ చేస్తాం. ఎవరైనా మిగిలి ఉంటే రేపు కూడా అది ఇచ్చేస్తాం. దాంతోపాటుగా ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు వరద ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. ఆ ఎన్యూమరేషన్ ప్రాసెస్ కూడా ఇవాళ ఈవినింగ్కి అయిపోతుంది. రేపటి నుండి ఎల్లుండి నుండి వాళ్ళకి అకౌంట్స్లో డబ్బులు పడతాయి. డెఫినెట్గా వాళ్ళకు ఉన్న మన బ్యాంక్ అకౌంట్లు, తర్వాత వాళ్ళకి సంబంధించిన మరి ఇతర వివరాలను కూడా తీసుకుంటా ఉన్నారు. ఖమ్మం కలెక్టర్ గారిని కూడా మరి మొన్న సాయంత్రం నుండి అక్కడికి పంపించడం జరిగింది. ఖమ్మం కలెక్టర్ గారు, భద్రాచలం కలెక్టర్ గారు, దాంతోపాటుగా సిసిఎల్ డైరెక్టర్ షైని గారు మరియు మరి పిఆర్ కమిషనర్ గారు హనుమంతరావు గారు, వీరు సింగరేణి సిఎండి గారు శ్రీధర్ గారు ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో ఈ 5 ఐఏఎస్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో మొత్తం పునరావాసానికి సంబంధించి పోస్ట్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అంతా కూడా ఎఫెక్టివ్గా జరుగుతూ ఉందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఎంత విపత్తు అయినా కూడా ఒక ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, అది వాతావరణం బాగలేకపోయినా ఫ్లై అవటానికి అవకాశం లేనప్పుడు, బై రోడ్లో ఒక రకంగా చెప్పాలంటే ఒక క్లిష్టతరమైన రూట్ నుంచి ముఖ్యమంత్రి గారు బై రోడ్ వచ్చి మరి ప్రజల్ని పరామర్శించి అక్కడ కావలసిన వసతులు ఏర్పాటు చేయడం కోసం, శాశ్వతమైన పరిష్కారం కోసం 1,000 కోట్ల రూపాయలని భద్రాచలానికి ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఆయన ప్రజల పట్ల ఉన్న ఆర్ద్రత, లేకపోతే వారి గుండెల్లో తడి ప్రజల పట్ల, పేద ప్రజల పట్ల ఉన్నది మరి ఈ చర్య ద్వారానే తెలియజేస్తా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటే, అది గిరిజన ప్రాంతం అయినా భద్రాచలం కానీ లేదా పినపాక నియోజకవర్గాలకు సంబంధించిన గిరిజన మరియు గిరిజనేతర సోదర సోదరి మనందరి తరఫున కూడా మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటుగా మిత్రులారా, పోస్ట్ ఫ్లడ్కి సంబంధించి కొంత ఈ హెల్త్కి సంబంధించిన ఇష్యూలో కూడా మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా ఆ రోజు వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ టీమ్స్ అందులో దిగిపోయినాయి. మరి అదనంగా డాక్టర్లు కానివ్వండి, అదనంగా పారామెడికల్ స్టాఫ్ మరి అలాగే శానిటేషన్కు సంబంధించి వాళ్ళ తరఫు నుంచి కూడా మరి పెద్ద ఎత్తున రంగంలోకి వాళ్ళు కూడా దిగారు. ఎక్కడా కూడా విషజ్వరాలు కానీ లేదా ఇతరత్ర అంటువ్యాధులు ప్రబలకుండా కూడా మరి చర్యలు తీసుకోవడం జరిగింది. మన గిరిజన ప్రాంతంలో ప్రజలందరినీ కూడా మేము కాపాడుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ పోస్ట్ ఫ్లడ్ సంబంధించిన గ్రామాలకు సంబంధించిన పరిస్థితి. దీంతో పాటుగా మనకి ఎప్పటి నుండో ఉన్న మన ఇరిటేషన్, ఎవరైతే సమైక్య పరిపాలకులు అప్పుడు రాష్ట్రం విభజనకు ముందు 7 మండలాలు గుంజుకొని, రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఆ 7 మండలాలతో పాటుగా 5 గ్రామాలని, భద్రాచలం పక్కనే ఉన్న 5 గ్రామాలని గుంజుకోవటం అది బాధాకరం. అక్కడ 5 గ్రామాలైనా సరే ఇవ్వాలి అని అనేక సార్లు మనం డిమాండ్ చేయటం, పార్లమెంట్లో మన ఎంపీలు గళమెత్తుతా ఉన్నారు, గొంతు చేయించుకుంటా ఉన్నారు. ఇప్పుడు కూడా మన ఎంపీస్ దాని మీద ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఈ 5 గ్రామాలు భద్రాచలం నానుకొని ఉన్న గ్రామాల్లో వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు ఆ కరకట్టకు సంబంధించిన నిర్వహణ బాగలేదు. అక్కడ నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. ఫ్లడ్ ముందు రోజు దాదాపు 30 లక్షల క్యూసెక్లు వాటర్ వస్తుంది, 80 అడుగులు పోద్దా 75 అడుగులు పోద్దా తెలియని పరిస్థితుల్లో 14వ తారీఖు రాత్రి ఆ ఎటపాక అని ఉంటుంది, ఆ ఎటపాక ఆ 5 గ్రామాల్లో వన్ ఆఫ్ ది విలేజ్, అక్కడ మొత్తం కరకట్ట మొత్తం కూడా డ్యాంపన్ అయిపోతా ఉంది. డ్యాంపన్ అయిపోయి అంటే మన తడి పారుతా ఉంది, అక్కడ నుంచి లీకేజ్ వస్తుంది, అది బ్రీచ్ అయితే ఇబ్బంది అని చెప్పి అక్కడ ఎవరు అధికారులు లేరు పట్టించుకోవాలి, లేకపోతే మన ఇరిగేషన్ అధికారులను అప్పటికప్పుడు పంపించి దాన్ని స్ట్రెంగ్ చేసి ఒక 50 లారీల శాండ్ని తర్వాత మట్టినంతా పంపించి రీరోలింగ్ చేపించి స్ట్రెంగ్ చేసి అక్కడంతా మా జిల్లా కలెక్టర్ గారు రాత్రి 1 గంట కాపలా కాసిండి అక్కడ. అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత ఈ 5 విలీన గ్రామాలను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. 5 గ్రామాలని కంపల్సరీగా ఇప్పుడున్న పార్లమెంట్లోనే తక్షణం బిల్లు పెట్టి ఈ 5 గ్రామాలని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలవరం ఎత్తు పెంచడం వల్ల ఎప్పుడు పెంచారు ఎత్తు? ఒరిజినల్ డిజైనే కదా పోలవరం ఉంది. ఆ తర్వాత ఏమైనా సిడబ్ల్యూ ఇస్తారు పర్మిషన్ లేకుండా ఏమైనా చేశారా? చేయలేదు కదా. అంతా ఆ ప్రకారం జరుగుతుంది కదా. విభజన చట్టంలో ఇచ్చిన అంశాలు దాంట్లో ప్రకారం జరుగుతుంది. ఒక పని దానివల్ల భద్రాచలం ముంపు వస్తుంది, భద్రాచలం ముంపు లేదనేది మనం ఇంతకు ముందు నుంచి అందరూ తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి దగ్గర నుంచి ఇలాంటి పరిణామం జరుగుతున్నవే. 100 సంవత్సరాల తర్వాతే మొదటిసారి వచ్చింది ఈ వరదలు. వచ్చిన పరిస్థితి నేపథ్యంలో ఆ రకంగా చూసుకుంటే హైదరాబాద్ వచ్చి
ఆంధ్ర రాష్ట్రంలో విభజన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల మా ఆంధ్రాకు కూడా మా వచ్చిన ఆదాయం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్ర కల్పిమని మళ్ళీ పూర్వంలాగా ఉండమని చెప్పి అడిగితే బాగుంటుంది, తీసిమండి, తప్పులేదు. మళ్ళీ రాష్ట్ర విభజన మానేసి రాష్ట్రం అంతా రెండు రాష్ట్రాలు కాబట్టి తెలుగు రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఉమ్మడి రాష్ట్రం ఉంచమనండి, అభ్యంతరం లేదు. అవన్నీ కూడా చిన్న అవేగన మాటలు, పిచ్చి పిచ్చి మాటలు అలా కాదు. సాంకేతికంగా ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని ఎలాగా ఓవర్కమ్ అవ్వాలి, ఏ రకమైన సబ్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు అక్కడైనా ప్రజలు, ఎక్కడైనా ప్రజలే, అక్కడైనా సమస్య, ఎక్కడైనా సమస్య. ఆ సమస్య లేకుండా ఏ రకంగా చూసుకోవాలనేది ఎవరైనా మాట్లాడిన వ్యక్తులు మాట్లాడినప్పుడు బాధ్యతగా మాట్లాడుతుండాలి. అంతేగాని ఇవి ముంపు అయిపోయింది, ఇదే దానికి కారణాలు ఇవే అంటే అది అవుతుంది, అది కరెక్ట్ కాదు. ఓకే, చాలా మంచి మంచి మాట, అది మంచి మాట. దానికి పూర్తిగా స్వాగతిస్తాము. బాధ్యతగా ప్రభుత్వంగా అది నేనైనా మా ముఖ్యమంత్రి గారు అయినా ఈ రాష్ట్రంలో ఏ ప్రజలైనా దాన్ని స్వాగతం. ఎందుకంటే మనమేమి కాదు కదా, ఏదైనా సమస్య వస్తే సమస్య పరిష్కారం చేసుకోవాలి కానీ తప్ప అంతేగాని రెచ్చగొట్టే మాటలు, ఈ రకమైన ఎసరి మాటలు అవి ఉండడం అనేది అది చాలా తప్పు. అది భద్రాచలం పక్కన ఉన్నటువంటి 5 గ్రామాలను ఏపీ ప్రభుత్వం మొన్న పట్టించుకోలేదు వరదల్లోనే, వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోయారని చెప్పారు పువ్వాడ అజయ్. ఎవరు పువ్వాడ అజయ్? అతని సంగతి చూసుకోమనండి. ఈ రాష్ట్రంలో విలీనమైన గ్రామాలని వాళ్ళ బాధ్యత పూర్తిగా మాది, అక్కడ ఉన్న ప్రజల బాధ్యత మాది, మేము పట్టించుకునే బాధ్యత మాది. ఆయన వచ్చి అక్కడ ఉన్న ఖమ్మం జిల్లాలో ఆ ప్రజలు ఏ విధంగా పేపర్లు వస్తున్నాయో, ఏ విధంగా స్టేట్మెంట్లు వస్తున్నాయో ఆయన దాన్ని చూసుకోమనండి. వీటి సంగతి దయచేసి పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని, పక్క ఉన్న ప్రజల్ని దాని గురించి కామెంట్ చేయడం అనేది ఒక బాధ్యత గల వ్యక్తులుగా తగదది. వాళ్ళ వరకు వాళ్ళు చూసుకోమనండి. ఆ ప్రజలు మా ప్రజలు, మేము చూసుకుంటాం. మా కుటుంబంలో మేము మా ప్రజలు మేము చూసుకున్నాం. మాకు తెలియదు సభ్యులు సంగతి, మాకు తెలియదా, మాకు ఎవరో చెప్పాలా, వెళ్ళి చూమెట్టాలా, మాకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా. మేము ఈ ప్రభుత్వం బాధిక ప్రభుత్వం ఈ వరదలో వచ్చిన వరదల్లో ఒక ప్రణాళికాబద్ధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా విజయవంతంగా మరి నెరవేర్చాం, అందరికీ ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఆ కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం. మోస్ట్ వెల్కమ్, తీసుకురమ్మనండి. సైమల్టేనియస్గా అదే డిమాండ్ని రాష్ట్ర విభజన మళ్ళీ రాష్ట్రాన్ని కలిపేయాలని డిమాండ్ కూడా మేము కూడా తీసుకొస్తాం.